హాయ్ వెల్కమ్ టు మై వాతావరణం మారింది ఇంటి నిర్మాణం సంగతి నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోగడలు చూస్తుంటాం ఇంటి ఎలివేషన్లలో మార్పు ఇంటీరియర్లో సరికొత్త కూర్పు ఈ మార్పులు ప్రతి దశాబ్దంలో ఇంటి నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి వీటితో పాటు వాతావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అనుభవాలు చెబుతున్నాయి కాలనీలు ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కూడా భారీ వర్షాలతో వరదల్లో మునుగుతున్నాయి లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి సొంతింట్లోకి దిగిన సంతోషం ఎంతో కాలం ఉండట్లేదు కాలనీ మునిగేలా వరదలు ఒకవైపు ఆట్లతో నాణ్యత లోపం కారణంగా లీకేజీలతో మనోవేదన కలుగుతుందని కొనుగోలుదారులు ఆపుతున్నారు ఇటీవల కాలంలో భారీ వర్షాలతో నగరంలో మునక మరీ పెరిగింది ఇది ఒక రకంగా పట్టణాలకు హెచ్చరిక లాంటిది లేఅవుట్లు వేసేటప్పుడు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు రియల్టర్లు బిల్డర్లు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఇప్పటికే కొన్ని సంస్థలు వీటిని పాటిస్తున్నాయి ఆయా సంస్థలను మిగతా వారు ఆదర్శంగా తీసుకోవచ్చు స్థానిక సంస్థలు సైతం అక్రమ నిర్మాణాలను నిరోధించి ఉల్లంఘనలు జరగకుండా చూస్తే ముప్పు లేకుండా ఉంటుందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా గంట రెండు గంటల్లోనే పది సెంటీమీటర్ల వర్షం పడడంతో కాలనీలు నీట మునుగుతున్నాయి కాలంతో మారినట్లే వాతావరణ మార్పులకు అనుగుణంగాను నిర్మాణాలు మారాల్సి ఉంది నిర్మాణాలు ఎత్తైన ప్రాంతాల్లోనే చేపట్టాలి లోతట్టు ప్రాంతాల్లో నిర్మిస్తుంటే వరద తాకిడి లేకుండా జాగ్రత్తలు వహించాలి వరద ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు చేపట్టకూడదు భారీ నిర్మాణాలు చేపడుతున్నారు పైగా సెల్లార్లు దీంతో నేరుగా వరద బౌలహంతస్తుల భవనంలోకి చేరుతోంది ఇల్లు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా ప్రాంగణంలో పడే ప్రతి వానచుక్క భూమిలో ఇంకేలా సంరక్షణ చర్యలు చేపట్టాలి హరిత భవనాల్లో ఈ విధానం పక్కాగా పాటిస్తున్నారు భవనం ఏదైనా చుట్టూ ఖాళీ స్థలం సెట్బ్యాక్స్ తప్పనిసరిగా ఉండాలి చుట్టూ మొక్కలు పెంచుకోవాలి ఇవి కూడా కొంత నీటిని సంగ్రహిస్తాయి లేఅవుట్లు వేసేటప్పుడు వాస్తుకు సరిగ్గా లేదని ఎక్కడో ఒక మూలన ఖాళీ ప్రదేశాలు పార్కులు స్థలాలు కాకుండా వరదలు నిలిచే ప్రాంతాల్లో వీటికి స్థలాలు వదిలిపెట్టాలి జేఎన్టీయు సమీపంలో ఓ ప్రాజెక్టులో నీరు నిలిచే ఎకరం లోతట్టు ప్రాంతాన్ని పార్కుగా చేశారు వర్షం పడినప్పుడు ఆ కమ్యూనిటీ నీరంతా అక్కడ చేరి నిదానంగా భూమిలోకి ఇంకుతుంది మొయినాబాద్లోని మరో కమ్యూనిటీలో కృత్రిమ చెరువే ఏర్పాటు చేసుకున్నారు అప్పటికీ వరద నీరు ఎక్కువైతే భూమిలో ఇంకేలా ఇంజెక్షన్ వెల్స్ వేశారు ఇలా తమ బోర్లలో నీరు ఎండిపోకుండా జాగ్రత్త పడుతున్నారు వీరిని ఇతరులు అనుష్కరించవచ్చు నీటి సంరక్షణ కోసం సైతం నిర్మాణ ప్రణాళికల్లో నిపుణులను భాగస్వామ్యం చేస్తే మరుగైన పరిష్కారాలు లభిస్తాయి ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ చర్యలతో వీధుల్లో వరదను కొంతవరకు నివారించవచ్చు ఊసి పక్కన జలాశయాల పక్కన భారీ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు ఇలాంటి చోట సైతం సెల్లార్లు తవ్వుతున్నారు వాటికి జిహెచ్ఎంసి హెచ్ఎండి అనుమతులు ఇస్తుంది భారీ వర్షాలు పడినప్పుడు సెల్లార్లోకి నీరు చేరుతోంది ఆయా చోట్ల నీరు తోడే మోటార్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి చోట పోడియం పార్కింగ్ మేలు ఇందులో పార్కింగ్ కోసం మొదటి ఒకటి రెండు అంతస్తులను కేటాయించవచ్చు లేఅవుట్లలో రియల్టర్లు డ్రైన్లు నిర్మిస్తున్నారు వీటికి అవుట్లైన్ కనెక్షన్ ఉండటం లేదు వీటిని అనుమతిస్తున్న హెచ్ఎండి లేఅవుట్ కనెక్షన్లు చూపించాల్సిన బాధ్యత ఈ విషయం పట్టించుకోవడం లేదు ఇది కూడా ముంపు సమస్యకు దారితీస్తోంది అనుమతి ఇచ్చినప్పుడే జాగ్రత్తలు చేపట్టాలి లోతట్టు ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు పార్కులకు స్థలాలు వదిలేలా చూడాలి కొనుగోలుదారులు ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి ఇల్లు కట్టుకునేందుకు అనువైన స్థలం నివసించేందుకు ఇల్లు కొంటుంటే వానాకాలంలోనే ఆయా ప్రాజెక్టులు ప్రత్యక్షంగా సందర్శించండి సైడ్స్లో వరద పారుతుందా ఎత్తులో సురక్షిత ప్రదేశంలోని ఇల్లు ఉందా దారులు ఎలా ఉన్నాయి మునక ముంపుందా అనేది వానాకాలంలో సందర్శనతో అవగాహన కలుగుతుంది దీన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొంటుంటే సిద్ధంగా ఉన్నట్ వానాకాలంలో వెళ్ళండి లీకేజీలున్నాయా గోడలకు చెమ వస్తుందా పగుళ్ళున్నాయా అనేది తెలుస్తుంది జలాశయాలలో సమీపంలో నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులు కొనబోతుంటే బఫర్ జోన్లో ఉందా భవిష్యత్తులో వరదలు వస్తే ఎక్కడిదాకా వరద వస్తుంది ఇలాంటి విషయాలు తెలియాలంటే వానాకాలంలోని సైట్స్ సందర్శించాలి కట్టుకుంటున్న ఇల్లు కొంటున్న అపార్ట్మెంట్లో ఎత్తులో ఉంటే సరిపోదు ఆ ప్రాంతం దారి ఎలా ఉన్నాయో కూడా చూసుకో రెవెన్యూ పాత్రికారులు ఏ భూమి దేనికోసం అనేది స్పష్టంగా ఉంది వరద కాలువలు హద్దులు చెరువు శిఖం ఏటీపీఎల్ హద్దులు ఉన్నాయా కొనేవారైనా కట్టేవారైనా ఈ పాత్రికారులను పరిశీలించాలి దీనికోసం భూమి ఉందో అందుకే వినియోగించాలి చాలా భూములు ఏటీఎఫ్ పరిధిలో ఉంటాయి ఇక్కడ వ్యవసాయానికి అనుమతి ఉంటాయి వీటిలో నిర్మాణాలలో ముంపు సమస్యలు వస్తాయి కాలనీలు కమ్యూనిటీ పరంగా ఎక్కడ నీరు అక్కడే ఇంకేలా ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మల్లంపేట్ ప్రగతి నగర్ బాచుపల్లి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీకు ఎటువంటి ప్రాజెక్ట్స్ కావాలి అని అనుకున్న మా ఛానల్ని సంప్రదించినట్లయితే మంచి ప్రాజెక్టులను మీకు చూపెడతాము థ్యాంక్ యూ మనకు మల్లంపేటలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఉందండి సేల్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి మల్లంపేట్ ఏరియాలో చాలా తక్కువ ధరకి అక్కడ మనకు ఫ్లాట్ దొరుకుతున్నాయండి అందులో హెచ్ఎండిఏ రేరా అప్ రోడ్ ప్రాజెక్ట్ అండి మనకు అందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఫేజులు జరుగుతాయి